आंध्र प्रदेश कोरोना वैद्यानिकि संबंधी फीजुलु एक्कुव वसूलु चेस्तुन्न नेपथ्यंलो एपी वैद्य आरोग्य शाख जीवो जारी चेसिंदि. जीवो आर्ट नंबर 185 ను జారీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వులు ఏపీలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ చికిత్స కోసం అసాధారణంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రోగుల ఆర్థిక స్థితిగతులకు మించి డబ్బు డిమాండ్ చేయడం వల్ల రోగులకు చికిత్స ఆలస్యమై వైరస్ వ్యాప్తికి ప్రైవేట్ హాస్పిటల్స్ కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా కోవిడ్ బారిన పడ్డ వారి చికిత్సకు రేట్లను ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ రేట్లను నిర్ధారించేందుకు ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ కమిటీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో నిపుణులతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో విస్తృతంగా చర్చలు జరిపిందని పేర్కొంది. కోవిడ్ పేషెంట్లకు వసూలు చేయాల్సిన చికిత్స రేట్ల వివరాలను నిర్ధారించిందని వివరించింది. మొత్తం చికిత్స విధానాన్ని నాలుగు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. మొదటి కేటగిరీలో నాన్ క్రిటికల్ కోవిడ్ 19 ట్రీట్మెంట్ కోసం ఎన్ఏబిహెచ్ ఆసుపత్రిలో రోజుకు 4000, నాన్ ఎన్ఏబిహెచ్ ఆసుపత్రిలో 3600 రూపాయల ఆక్సిజన్ అందిస్తూ నాన్ క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం 6500 రూపాయలు ఎన్ఐవితో క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ అందించేందుకు 12000, వెంటిలేటర్ తో ఐసీయూలో చికిత్సకు 16000, 14400 గా ఫైనల్ చేశారు. ఈ రేట్లలోనే ఆసుపత్రులు కన్సల్టేషన్, నర్సింగ్ ఛార్జెస్, రూమ్ స్టే, భోజనం, కోవిడ్ టెస్టింగ్, మానిటరింగ్, పరీక్షలు, మందులు తదితర ఖర్చులు అన్ని వస్తాయని తెలిపారు. కోవిడ్ హాస్పిటల్స్ గా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల కోవిడ్ పేషెంట్ ను వచ్చిన వెంటనే ఎటువంటి అడ్వాన్స్ డిమాండ్ చేయకుండా జాయిన్ చేసుకోవాలని తెలిపింది. హెచ్ఆర్ సిటీ ఛార్జీలను 3000కు మించకుండా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఫిలిం రిపోర్ట్లకు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయరాదని, పేషెంట్లకు రెమ్డిసివిర్ ఇంజక్షన్ ఉపయోగిస్తే ఓయిల్ కి 2500, టోసిలిజుమాబ్ ఇంజక్షన్ వాడితే 30000 మాత్రమే వసూలు చేయాలని తెలిపింది. ఇక మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణ నివారణ కోసం తొలి నుంచి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఆ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్ ఆసుపత్రులలో మంచి వైద్యం, ఆక్సిజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం వంటివి సక్రమంగా ఉన్నాయా లేవా అన్నవి చూడడం, కోవిడ్ రోగులకు బెడ్లు కేటాయింపు, 104 కాల్ సెంటర్ ద్వారా ఆశిస్తున్న సేవలు అందుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించడం కోసం, ఇంకా ఎక్కడా ఏ లోపం లేకుండా చూడడం కోసం కొత్తగా మూడంచెల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోవిడ్ పరిస్థితిని అధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం 2 ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేయకుండా కట్టడి చేయనున్నారు. అలాగే వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాలో కోవిడ్ చికిత్స చేసే ఆసుపత్రులన్నింటినీ కలెక్టర్ క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్ లో 5 నుంచి 8 ఆసుపత్రులుంటాయి. ఒక్కో క్లస్టర్ కు జిల్లా స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా జిల్లా కలెక్టర్ నియమిస్తారు. తరచూ ఆ ఆసుపత్రులను సందర్శించే ఆ అధికారి వాటిపై నిఘా వేస్తారు. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా నిర్దేశించిన ఫీజుల కన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా చూస్తారు. ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా వేగంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఆ క్లస్టర్ పరిధిలో అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స చేసే ఆసుపత్రులపైన ఆ అధికారి కన్నేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించడం కోసం, వాటిపై తనిఖీలు చేయడం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తారు. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారితో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి ఒకరు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరొక అధికారి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వైద్య సేవలు అందించడంతో పాటు ఎక్కడా ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ తరచూ తనిఖీలు నిర్వహిస్తుంది. క్లస్టర్ ఇన్ఛార్జీలు మరింత సమర్థంగా పనిచేసేలా ఈ స్క్వాడ్ సహాయ సహకారాలు అందిస్తుంది. వెంటనే ఆసుపత్రుల క్లస్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో నిర్దేశించింది. అయితే దీన్ని ఎంతో పటిష్టంగా తీసుకున్న జగన్ తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.